స్వాగతం సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలిపట్నం. ఆంధ్ర రాష్ట్రానికి వైఎస్ జగన్ రాక్షసుడిగా మారితే కావలి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి జలగలాగా మారాడని, కావలిని పీల్చి పీల్చి దోచుకున్నాడని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కావలి మండలం తుమ్మలపెంటలో రోడ్డు శంకుస్థాపన సందర్భంగా ఎమ్మెల్యే కావ్య మాజీ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2018లో మంత్రి హోదాలో తుమ్మలపెంటకు వచ్చిన నారా లోకేష్ రోడ్డు దుస్థితి చూసి 14 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు. కానీ 2019లో ప్రభుత్వం మారగానే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కాంట్రాక్టర్ను కమిషన్ల కోసం, గ్రావెల్ కావాలంటే డబ్బుల కోసం బెదిరించారన్నారు. అదే కాంట్రాక్టర్కు తాను భరోసాగా నిలబడి రోడ్డు వేయిస్తున్నట్లు కావ్య తెలిపారు. అదేవిధంగా నాడు నిర్మాణానికి నోచుకొని దగదర్తి, బుచ్చి, రాజుపాలెం, ఇస్కపల్లి రోడ్లు గాంధీ జయంతి రోజు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ 3 రోడ్లను 2025 కొత్త సంవత్సరానికి పూర్తి చేసి ఇదే రోడ్లపై నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటామని స్పష్టం చేశారు. జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ను త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు సందర్శిస్తారని, 50 మంది మత్స్యకారులకు బోట్లు అందించేందుకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో కావలి కనకపట్నం అవుతుందన్నారని, కానీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కరప్షన్ కావలిగా మార్చారన్నారు. ప్రజల సహకారంతో కనకపట్నం కలలను సాకారం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కష్టాలు పడ్డారో మేము కూడా అర్థం చేసుకోవాలన్న ఆలోచనతో ఈ రోజున దశాబ్దాల కాలం నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ రోడ్డుకి అంతిమ యాత్రగా సాగనిస్తూ ఇక నుంచి రాబోయేది మంచి రోజులని చెప్పేదానికే ఈ రోజున ఈ కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల నాయకులు, పట్టణ నాయకులు అందరూ కూడా మీకు సంఘీభావం చెప్పడానికి వచ్చారు. మాకు సంబంధించిన రోడ్డు కాదైనా అని తెలిసినప్పటికి కూడా మీరు పడ్డ బాధలు, మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని సరిచేసి ఈ రోజున మీకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. ఎలక్షన్ ముందు మీకు చెప్పా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఈ రోడ్డుని 3 రోజుల్లో బిగిన్ చేస్తానని చెప్పా. కానీ 3 నెలలు పట్టింది. ఎందుకంటే ఒక రాక్షస సంహారం జరిగినప్పుడు, రాక్షసుడైన ప్రతిపక్ష నేతను సాగనంపినప్పుడు అతను చేసిన దుర్మార్గాలన్నింటి కడుక్కోవడానికి నాకు ఇప్పుడు టైం పట్టింది. ఇప్పటి వరకు ఆ మహానుభావుల వల్ల జరిగిన నష్టాలన్నింటి పూడ్చుకుంటూ ఈ రోజున మహిళా మనుల చేత ఈ రోజున ఈ రోడ్డు శంకుస్థాపన చేశాం. అందుకే ఈ 10 సంవత్సరాల నుంచి మీరు పడ్డ కష్టం మేము కూడా పడాలి, దీని యొక్క కష్టం యొక్క విలువ మాకు కూడా తెలియాలి, ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి సంఘీభావంగా మేము కూడా అదే రోడ్డు మీద. నారా లోకేష్ బాబు గారు 2018 సంవత్సరంలో ఇక్కడికి పిచ్చేశారు. ఆ రోజునే ఈ రోడ్డుని నిధులు మంజూరు చేయడం జరిగింది. దురదృష్టం, ప్రజలు రాక్షసుడైన జగన్కి పట్టం కట్టారు. మరో రాక్షసుడ ప్రతాప్ కుమార్ రెడ్డి కావలకు వచ్చాడు. అతను రాక్షసుడైతే ఇతను జలగ కావలని పీల్చి పీల్చి రక్తం తాగాడు తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నోచుకోలా. నిధులు మంజూరయ్యాయి, కాంట్రాక్టర్లు బెదిరించారు, కాంట్రాక్టర్ని మట్టి కావాలంటే డబ్బు కట్టమన్నారు, కమిషన్లకు ఇవ్వమన్నారు, కాంట్రాక్టర్లు పరిగెత్తారు. నేను ఇదే చెబుతున్నా మీ అందరి తరఫున, మీ అందరి సేవకుడుగా నాడు చెప్పా నేను కావాలని కాపు కాస్తాను అని. కోడి పిల్లల్ని కోడి పెట్ట రెక్కల కింద ఎలా దాచిపెట్టుకుంటే కంట నుంచి కాపాడుకుంటుందో అదే విధంగా కావాలని కాపాడుకుంటానని ఆరోగించా. ఇచ్చిన మాట మీద ఈ నిలబడి నేను లోకల్ అని కూడా చెప్పా. లోకల్లోనే ఉన్నా, నిరంతరం ప్రజలతోనే ఉన్నా, నిరంతరం ప్రజల కోసమే పని తెప్పిస్తూ అదే కాంట్రాక్టర్ని వైసీపీలో ఏ కమిషన్లు అయితే అడిగాడో గత ఎమ్మెల్యే
అదే కాంట్రాక్టర్ చేత ఈ రోజు మనం వర్క్ చేపిస్తున్నా. అప్పుడు ఎందుకు చేపించలేకపోయాడు, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? కాంట్రాక్టర్ని మార్చరా, అదే కాంట్రాక్టర్ పిలిచా, మీరు చేస్తారా లేదా? మా కావాలన్నా మీకు ఏం కావాలి, గ్రావెల్ కావాలా ఎత్తుకోండి. మీ ఇంటికో మా ఇంటికో కాదు, మా ప్రాంత ప్రజల రోడ్డు కోసం చెరువుల్లో ఉండే గ్రావెల్ ఎత్తుకోవడానికి నేను నిలబడతా, మీరు రోడ్డు వేయండి అని చెప్పా. అదేవిధంగా ఏమైనా ఇబ్బందులు వస్తే నేను అండగా ఉంటా, నాకు మీ కమిషన్లు కంకృతుల పల్ల కావాలంటే రోజు మీకు కాఫీలు టీలు నేను పంపిస్తా, నా రోడ్డు వేయండి అని చెప్పి అడిగా. కాంట్రాక్టర్ ముందుకు వచ్చాడు, నిజంగా వారిని కూడా పెట్ట రోడ్డు, ఇదే రోడ్డు పోతో పాటు తగదత్తి నుంచి బుచ్చికి, అదేవిధంగా నెల్లూరు దగ్గర ఉన్న రాజుపాలెం దగ్గర నుంచి గిరివాళ్ళ ఊరైన ఇసుకపల్లికి కూడా ఇదే విధంగా రోడ్డు ఉంది. నేను అడిగితే మీరు ఇంత భరోసా ఇచ్చారు, ఇంత నమ్మకం ఇచ్చారన్నా, మేము 3 రోడ్లు బిగిన్ చేస్తామంటే గాంధీ జయంతి నాడు అల్లూరులో ఉన్నటువంటి రాజుపాలెం ఇసుకపల్లి రోడ్డు కూడా ఇదే విధంగా మళ్ళీ అక్కడ కూడా ప్రారంభించబోతున్నాం. అన్నీ కూడా జనవరి 1కి 2024 మనందరికీ కూడా ఒక పవిత్రమైన సంవత్సరం. కారణం, ఒక రాక్షస సంహారం జరిగింది, ఒక రాక్షస ప్రభుత్వం పోయి రాముడు లాంటి వ్యక్తి పట్టాభిషేకుడై ఈరోజు వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి, నదుల నిండా నీళ్లు వస్తున్నాయి, డ్యాములన్నీ నిండుతున్నాయి, మన రోడ్లు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. అందుకనే 2024 పూర్తయ్యే లోపలే తుమ్మలపేట రోడ్డు కూడా పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో కాంట్రాక్టర్కి అన్ని ధైర్యాలు ఇచ్చా. అవసరమైతే డబ్బు కావాలంటే నేనిస్తా, పిల్లిచ్చిన రోజు నాకు రోడ్డు కావాలని చెప్పా. అందుకని అందరికీ హామీ ఇస్తున్నా, డిసెంబర్ 31 పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ, నూతన సంవత్సరం రోజున కొత్త బట్టలు కట్టుకొని మన అందరం కూడా ఆనంద డోలికల మధ్య నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎట్ట చెప్పుకుంటున్నామో అదే రోజున ఈ తుమ్మలపేట రోడ్డు మీద డిసెంబర్ 31 కేక్ కట్ చేసి ఆనాడు కూడా వాళ్ళ పేదా రవిచంద్ర గారు వస్తారు, నేను ఆయన ఇద్దరు కూడా కలిసి కేక్ కట్ చేసి ఈ వాసులందరికీ కూడా ఈ రోడ్డు అందిస్తారని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. అలా నిన్నటి రోజున జుబుల్దిన్ని ఫిషింగ్ హార్బర్ని ప్రధాని చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసుకున్న ప్రారంభించాం. అతి తొందరలో చంద్రబాబు నాయుడు గారు వస్తారు, దాదాపు ఇక్కడ ఉన్న మత్స్యకార గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా దాదాపు 50 బోట్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా స్వీకారం చుట్టాం. ఈ బోటు వల్ల, ఈ ఆర్పణ వల్ల మన ప్రాంత వాసులందరూ కూడా అభివృద్ధి చెంది తీరుతారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీరు మీకు ఆ రోజు చెప్పా నేను సేవకుడిగా ఉంటాను, నాకు ఒక అవకాశం ఇవ్వమని. అందుకనే రూరల్ బండ చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీని నాకు అందించినందుకు మీ అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇదే ప్రోత్సాహం, ఇదే ధైర్యం మీరు నా వెనక ఉన్నంత కాలం ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, బ్రహ్మం గారు చెప్పారు కాలజ్ఞానంలో, కావలి కనక పట్టడం, నిన్నటి వరకు ప్రతాపరెడ్డి దాన్ని కరప్షన్ పట్టంగా మార్చాడు, లంచాల పట్టంగా మార్చాడు, నేను కనక పట్టంగా మార్చుతానని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా ఆనందిస్తున్నా. స్వాగతం సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ 1వ తేదీన కావలి తుమ్మలపేంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు